ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల కాలం ప్రధానంగా ఏంటంటే ఈ 6 నెలల కాలాన్ని ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వానికి కానీ ఆ వ్యక్తికి కానీ ఒక హనీమూన్ లాగా చూస్తారు. అంటే కొత్తగా పెళ్ళైన తర్వాత హనీమూన్కి వెళ్తే కనుక ఏముంటుంది, ఆ ఎట్లాంటి బాధలు బందరీలు ఉండకుండా ఎట్లాంటి అప్పుడే బాధ్యతల మీద పడకుండా ఉన్నటువంటి కాలంగా కూడా కొంతమంది పరిగణిస్తారు. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అందరికీ తెలిసింది. ఎందుకంటే 250 కోట్ల లోటు బడ్జెట్టు ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈ తరుణంలో ఈ 6 నెలల కాలం కూడా చాలా ఇంపార్టెంట్. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 6 నెలల కాలంలోనే బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకుంటానని కూడా చెప్పాడు. ఇక ఆ క్రమంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేబినెట్ విస్తరించకుండానే తెలంగాణకు సంబంధించినటువంటి భవనాలను కానీ మిత్రాత్ర ఆస్తులను కానీ తేల్చేస్తారు, లెక్క తేల్చేసి సెటిల్మెంట్ చేస్తారు, తెలంగాణకి ఇచ్చేస్తారు. ఇక కేబినెట్ విస్తరణ నుంచి ప్రారంభమైంది ఆయనది. ఇక కేబినెట్ ప్రారంభం కూడా ప్రమాణ స్వీకారం తర్వాత చాలా సింపుల్గానే ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్లో కూడా సామాజిక బాధ్యత సమతుల్యతను పాటించారు. 5 మందికి డిప్యూటీ సీఎంస్ని కూడా ఇచ్చారు. అప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద రెడ్డి సామాజిక వర్గం ఒక ఇంత ప్రెజర్ తీసుకొచ్చిన విషయం వాస్తవం. ఎందుకంటే ప్రధానంగా తమ సామాజిక వర్గం మనకు న్యాయం చేయాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతంలో. దాన్ని కూడా సమతుల్యం చేస్తూ ఆయన 5 మంది డిప్యూటీ సీఎంలను కూడా నియమించడం జరిగింది ఈ సామాజిక సమతుల్యత కోసం. మొదటగా సందంగా పెట్టినటువంటి అంశం ఏంటంటే పెన్షన్ పెంచడం. తనదైతే 250 పెంచుకుంటూ పోతాను అని కూడా చెప్పాడు. 3000 వరకు తీసుకెళ్తానని కూడా చెప్పాడు. సో ఆ 3000లో సంబంధించినటువంటి అయితే ఫైల్ సంతకం ఉంది, దాని మీద ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఫైల్లో సంతకం పెట్టేశారు. దాని తర్వాత ప్రధానంగా ఏంటంటే నవరత్నాల్లో ఆయన గెలిపించడానికి ప్రధాన పాత్ర పోషించాయి. ఇక నవరత్నాలను దృష్టి కేంద్రీకరించారు. నవరత్నాలు ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపైన ప్రధానంగా అందులో ఫస్ట్ది విద్య, తర్వాత వైద్యం, తర్వాత వ్యవసాయం. ఈ 3 అంశాల మీద దృష్టి పెట్టారు. విద్య విషయానికి వస్తే కనుక స్కూళ్ళకు పూర్వ వైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో స్కూళ్లను రీమోడలేషన్ చేస్తూ స్కూళ్ళలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. చదువు అంటే ఎలా ఉండాలి, ప్రభుత్వ స్కూల్స్ ఎలా ఉండాలో ఒక మోడరేటిక్గా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన దాని రూపకల్పన చేయడం మాత్రం చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత వైద్యం, ఆరోగ్యశ్రీని చాలా పెంపొందించారు, దాని విస్తృత పరిధిని తీసుకొచ్చారు. చాలా అంశాలు ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంటేషన్ చేయడం కూడా జరిగింది. రైతు వ్యవసాయానికి విషయానికి వస్తే కనుక రైతు నేస్తం కావచ్చు, అలాగే రైతులకు బీమా విషయంలోనే కావచ్చు, కౌలు రైతుల విషయంలోనే కావచ్చు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఆయన ముందరికెళ్ళారు. లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను చాలా సమస్యలు పీడించాయి. ప్రధానంగా అమరావతి నిర్మాణంకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలోనే కావచ్చు, మీ ఇతరత్ర ప్రాజెక్టుల విషయంలోనే కావచ్చు రీటెండరింగ్ ప్రక్రియను తీసుకొచ్చారు. ఈ రీటెండరింగ్ ప్రక్రియ కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు కావచ్చు వ్యతిరేకించాయి. ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు, దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పారు. ఎందుకంటే అందులో పారదర్శకత ఉండాలి, ఎక్కువ టెండర్ వేశారు, దాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కనుక దాన్ని తగ్గించే క్రమంలోనే రీటెండరింగ్ తీసుకొచ్చారు. ఇక ప్రధానంగా ఇసుకకు సంబంధించినటువంటి కొత్త పాలసీని తీసుకొచ్చారు, దాని ఇంప్లిమెంటేషన్ లేట్ అవ్వడం వల్ల ఆ ఇంప్లిమెంటేషన్ వల్ల కూడా చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ భవన కార్మికులు వేలాదిగా రోడ్లపైకి వచ్చారు. దాని మీద కూడా ప్రతిపక్ష పార్టీలు వేసినటువంటి సమస్య ఆ ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోయారు. వైఎస్ఆర్సీపీ మంత్రులు చెప్పకపోగా విరుచుకోవడం పొలిటికల్లో వాడినటువంటి భాషను కూడా వాడినటువంటి సందర్భాలు మనం చూసాం. సో దీన్ని కూడా మనం ప్రజల్లోపల ఒక ఇంత అసహనానికి గురి చేసినటువంటి అంశం. సరే, అవి తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఆయన 6 నెలల పాలన విషయానికి వస్తే కనుక చాలా హామీలు ఇవ్వడమే కాకుండా చాలామందికి కొన్ని స్పెషల్ పథకాలు తీసుకొచ్చారు. అంటే 25 లక్షల మందికి ఉచిత ఇళ్ల నిర్మాణం ఇస్తామని చెప్పారు. అలాగే కాపు మహిళలకు 15,000 ఇస్తామని చెప్పారు. అమ్మఒడి పథకం, దానికి కూడా అమ్మఒడి పథకం కూడా ఒక వినూత్నంగా చదువుకు ఒక వెళ్ళాలి, ప్రతి బాలిక కావచ్చు బాలుడు కావచ్చు చదువు వైపు దృష్టి సారించాలి, అది మొదటి గురువు అమ్మే కావాలన్న ఉద్దేశంతో అమ్మఒడి పథకం తీసుకొచ్చారు. అది కూడా సూపర్ పథకం తీసుకొచ్చారు. సో పథకాల ఇంప్లిమెంటేషన్ కావచ్చు, పథకాల యొక్క రూపకల్పన కావచ్చు, ఆయన పాదయాత్రలు ఏదైతే చేశారో ఆ పాదయాత్రలో తనకు ఎదురైనటువంటి ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం వెతుక్కునే క్రమంలో ఆయన ఈ పథకాల రూపకల్పన చేసుకున్నారు. ఆ పథకాల రూపకల్పనలో నవరత్నాలు కీలకంగా మారినాయి. ఆ నవరత్నాల కీలక పథకాల అమలు కోసమే తను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇక లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఎలా గట్టెక్కిస్తారు,
పథకాల అమలుకు అభివృద్ధికి ఎలా లింక్ చేస్తారు, పథకాలు ఎంత సక్సెస్ఫుల్గా ఒక ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందో, అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అలాగే డెవలప్ చేయాలి, సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంటే కనుక అభివృద్ధి పథకాలు రెండు సమపాలల్లో ఎదిగితేనే ఆ రాష్ట్రం తలసరి ఆదాయంలోనే కావచ్చు, దళసరి ఆదాయంలోనే కావచ్చు, రెండిట్లో కూడా సమానంగా అభివృద్ధి చెందుతుంది. చాలా రాష్ట్రాలు ఏంటంటే ఓట్ బ్యాంకింగ్ ఉద్దేశంతో పథకాలకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు, విస్తృతంగా బడ్జెట్ కేటాయిస్తారు, కానీ ఎలా సెల్ఫ్ ఎదగాలి అన్న విషయం అంటే ఆ ఆర్థిక అభివృద్ధి ఎలా సాధించుకోవాలో మాత్రం దాన్ని చూడరు. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే ఏం చేయాలి, బడ్జెట్ కేటాయించాలి, మౌలిక వసతులు కేటాయించాలి, మిషనరీ కేటాయించాలి, మ్యాన్ పవర్ని కేటాయించాలి, అందులో సబ్సిడీలు ఇవ్వాలి, సబ్సిడీలు ఇచ్చిన తర్వాత దాన్ని అవేర్నెస్ క్యాంపెయినింగ్స్ నిర్వహించాలి, అవేర్నెస్ క్యాంపెయినింగ్ నిర్వహించిన తర్వాత స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ చేయాలి, స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తిని మళ్ళీ ఎట్లా దాన్ని డిమాండ్కి తగ్గట్టుగా ఎట్లా సేల్ చేయాలి, సో దానికి గిట్టుబాటుగా ఎట్లాంటి రేట్ వస్తే బాగుంటుంది, ఇన్ని అంశాల మీద చేయాల్సినటువంటి ఒక అంశం. కాబట్టి చాలా ప్రభుత్వాలు దా దృష్టి పోదు, కేవలం ఓట్ల రూపంలోనే పథకాల దృష్టి కేంద్రీకరించి ముందుకెళ్తుంది. ఇంకా పోలీస్ వ్యవస్థకు వస్తే కనుక చాలా మంచిగా అంటే డీజీపీ స్థాయి నుంచి మొదలు పెడితే ఏసీపీ, అసిస్టెంట్ ఏసీపీ ఇట్లా ఆయా ప్రాంతాలలో అంటే జరిగినటువంటి బాధితులు, అన్యాయం జరిగినటువంటి బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీసులతో ఇంటరాక్షన్ కార్యక్రమం తీసుకొచ్చారు, అది సూపర్ కార్యక్రమం. అది ఇట్లా ఇంప్లిమెంటేషన్ అయితే కనుక లా అండ్ ఆర్డర్లో చాలా మార్పులు వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు మాట్లాడితే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని చాలా ప్లేస్లలో వాళ్ళు వేయడం జరిగింది. అంటే శ్మశాన వాటికలకు కావచ్చు, మిగతా ప్రభుత్వ ఆఫీసులకు కావచ్చు, మిగతాత్ర ఇతరత్ర చోట్ల అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సంబంధించినటువంటి గేదెల కొమ్మలు కూడా కలర్ వేశారనే సెటారికల్ కూడా చాలా వినిపించింది. సో ఆ వైఎస్ఆర్సీపీ కలర్ స్కీమ్ కూడా చాలా గోలగోల చేసింది ఆంధ్రప్రదేశ్లో. అది కూడా ఒక ఇంత ప్రతికూల పరిస్థితులుగానే ఆ పార్టీకి వచ్చినటువంటి ఒక వ్యతిరేకత. మళ్ళీ ఈ 6 నెలల కాలంలో తను ముఖ్యమంత్రిగా, మంచి ముఖ్యమంత్రిగా, బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకుంటానని చెప్పినటువంటి ఆయనకు ఆర్థిక మాంద్యం కావచ్చు, ఆర్థిక లోటు కావచ్చు, ఎక్కడ మెసలకుండా చేస్తుంది. ఇక కేంద్రం కూడా ఆర్థిక మాంద్యంతో ఇచ్చేటటువంటి నిధులు కూడా ఇవ్వటం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా ఫోకస్ పెట్టి కనీస ఆర్థిక సహాయం కూడా ఆంధ్రప్రదేశ్కు చేసేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు. ఇక ఈ దీంతో పాటుగా అమరావతి ఆగిపోవడం, ఇక ఆర్థిక మాంద్యం కూడా ఆ సిచ్యువేషన్ కూడా ఆయనకు చాలా ఇబ్బందికరంగా మారినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చేటటువంటి మాంద్యం వల్ల ఇవ్వలేకపోతుంది. సో ఇప్పుడు అమరావతి నిర్మాణం, ఆర్థిక మాంద్యం, కేంద్ర ప్రభుత్వ సహకారం, ఇక ప్రత్యేక ప్యాకేజీ, ఈ విషయాలు ఏవి కూడా నెరవేర్చలేనటువంటి స్థితిలో జగన్ ఎలా నెట్టుకొస్తాడు, మరి ఈ వచ్చే రాబడికి పోయే రాబడికి తేడాను ఎట్లా గ్యాప్ చేయగలుగుతాడు, ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, భూములు కావచ్చు అమ్మితే గనక బేరీజ్ వేసుకుంటున్నారు, అమ్మితే గనక బ్యాలెన్స్ అవుతుందని, కానీ అమ్మితే బ్యాలెన్స్ అవ్వడం తర్వాత విషయం, కానీ అమ్మడం వల్ల జరిగే నష్టం ఏంటో కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినట్టు ఒక అంశం ఉంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో మరి సీఎం జగన్ ఎట్లా నెట్టుకొస్తారని చూడాలంటే మాత్రం ఈ హనీమూన్ టైం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి తన క్రూషియల్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఇట్లాంటి క్రిటికల్ పొజిషన్ నుంచి, క్రిటికల్ ఎకానమీ నుంచి తను బయటపడాలంటే ఏం చేయాలనేది మాత్రం ఇప్పుడున్నటువంటి పెద్ద టాస్క్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నటువంటి ఒక బిగ్ టాస్క్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియో కింద కామెంట్లు కూడా పెడతారని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇండస్ట్రీ చిటికల మీద ఆడిచ్చే మీరు అంత అనాలోచితంగా ఏదో ప్రాబ్లం వచ్చిందండి వెళ్ళారండి. చట్టాన్ని అందరు గౌరవించాలి కదండి. ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుందో చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఒక మాట నిజమా? ఇలాంటప్పుడు నేను లక్ష్మీపార్వతి గారి సినిమా తీస్తే రేపు పొద్దున్న చంద్రబాబు నన్ను నేను టార్గెట్ చేస్తాడేమో. ఓకే, రేపొద్దు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. కొన్ని కొంతమంది పేర్లు చెప్పొచ్చు, కొంతమంది పేర్లు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వినుకొండలో మీకు ఎంత ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాది ఎక్కడ వినుకొండ దగ్గర చిన్న చిన్న పండించుకోవడానికి ఏదో ఒక 5 ఎకరాలు 10 ఎకరాల భూములు అండి. చాలా భూములు అంటే 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు అడగాలండి.
చాలా భూములు ఎక్కడి నుంచి వస్తారు, మా నాన్న కూడా ఏదో మినిస్టర్ ఒక సీఎం అయ్యి ఉంటే ఇక్కడి నుంచి ఆ కనబడే కొండంతా రాదని చెప్పొచ్చు. మీరు లోకేష్ బాగా క్లోజ్ కదా, ఎట్లా మీ మధ్య రిలేషన్? అతను ఎంతమంది జర్నలిస్టులు చేస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, అతనికి ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో, నాకు అక్కడ మొత్తం చిట్టా ఉంది. మొత్తం మీద కోటి సెటిల్మెంట్ చేస్తాడు. రోజు చెప్పాను 7-8 మీటింగ్లు ఉంటాయండి, డైలీ నడుస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యవస్థ, జనతా గ్యారేజ్ అంతే ఇచ్చాడు. చంద్రబాబే ఇదంతా చేయించాడు లక్ష్మీపార్వతి మీద. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటండి? ఇది ఆఫ్టర్ ఆల్ నేను అంటే కేసు క్లోజ్ చేయించుకుంటాం, నాకు చంద్రబాబు గారు అవసరం, ఇంకోరు అవసరం, కేఏపాల్ అవసరం, నాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ని తొక్కేయడం కోసం పూనమ్ గారిని ప్రయోగించారా? పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిని యూజ్ చేసుకున్నట్టు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ చేతులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవచ్చు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అడిగినట్టు. ఆ రోజు బీజేపీ ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు చాలా బాధ అనిపించింది, అరే మనిషికి ఇంత చెడ్డ పేరు వచ్చిందే పాపం. ఇప్పుడు సుజా చౌదరి గారు ఉన్నారండి, అవును, టీడీపీలో ఎంపీగా ఉన్నారు. చంద్రబాబు నా దేవుడు నా రాముడు అన్నాడు, మరి ఎందుకు వెళ్ళిపోయాడు అక్కడికి బీజేపీలోకి? సీఎం రమేష్ గారు ఉన్నారు, నా ఆత్మ చంద్రబాబు గారు ఉన్నారు, మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేకపోయారా, చంద్రబాబు పంపించాడా? టీడీపీ చేతిలో కీలు బొమ్మ అనేది ఎస్టాబ్లిష్ అయింది. పాము ఒకసారి కాటేస్తాడండి, మనిషి అనేవాడు ప్రతిరోజు ఎవడొకడు కాటేస్తూనే ఉంటాడు. ఈ చక్రి విషయం ఏంటి, చక్రి దానిలో కూడా మీరు ఉన్నాను? ఇవ్వాలి, మా ఆయన్ని మీరు నమ్ముకుని ఉన్నారు కాబట్టి సగం మీరు తీసుకొని సగం నాకు ఇవ్వండి అన్న, నా న్యాయం అది కాదండి. రైట్. భయపడతారా? అయినప్పటికి కూడా అతను రోజు రోజుకి ఒక తారాస్థాయికి పెరిగిపోయింది తప్ప ఎక్కడ కూడా దీన్ని స్టాప్ చేయడం అనేది. ఆయన కోపం వస్తే గర్దిస్తాడు, తీరేయండి మంచిదేగా. ఎవరికి ఏ సమస్య వచ్చినా కోటి, రాజకీయాల్లో ఎవరికి ఏదైనా సమస్య వచ్చినా కోటి, కేరాఫ్ అడ్రస్ కోటి అనేది నాకు అర్థమైంది. నాలుగు గోడ జరిగి మధ్య జరిగింది, కోటి తీసుకొచ్చి బయట పెట్టాడు. ఇప్పుడు మరొక కాంట్రవర్సీ అయిపోయింది. నేను కూడా ఆరావారి పల్లె నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళు ఎంత అవుతారు సార్? రైట్. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో? నలుమూలలో ఎక్కడి నుంచి ఎలా ఫండ్ తీసుకురావాలి, దేని ఎట్లా చేయాలి, వీళ్ళకి ఆల్రెడీ దెబ్బలు తిరున్నారు అన్ని తెలుసు వీళ్ళకి. ఇప్పుడు జగన్ గారు అనే వ్యక్తి ఫస్ట్ టైం సీఎం అయ్యాడు. నేను కేసీఆర్ను ఉతికేస్తాను, ఆరేస్తాను, అసలు నేను కేసీఆర్కి డబ్బులు ఇచ్చాను, ఇట్లా ఇట్లా మొదలుపెట్టాడు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు అని మనం అనుకుంటే మనం పిచ్చోళ్ళం అండి, అంతేనా?